డింపుల్ హయాతి ఈ పేరు వినగానే ఎక్కడి నుంచో తెలుగు సినీ పరిశ్రమలోకి దిగుమతి అయిన బ్యూటీ అని అందరూ అనుకుంటారు. కానీ తను అచ్చ తెలుగు అమ్మాయి. గద్దలకొండ గణేష్ అనే సినిమాలో కనిపించింది. తొలి సినిమాలో స్పెషల్ సాంగ్తో సినీ అభిమానులను బాగా అలరించింది. ఆమె మంచి అవకాశాలు అందుకుంటుంది అని చాలామంది అన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ రవితేజతో కలిసి కిలాడి సినిమాలో సందడి చేయబోతుంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కిపోతున్న మరో సినిమాలోనే ఈ అమ్మడు అవకాశాన్ని అందుకుంది. తాజాగా కిల్లాడి విడుదలయ్యే నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ పలు విషయాలను వెల్లడించింది. గద్దలకొండ గణేష్ తర్వాత మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో ఆ తర్వాత అలాంటి అవకాశాలే వచ్చాయని చెప్పింది. అయితే హీరోయిన్గా అవకాశం పొందేందుకు వాటిని వదులుకున్నట్టు చెప్పింది. అందుకోసం కిల్లాడి కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో తను గ్లామరస్గా కనిపించే ట్రెండీ అమ్మాయిలా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. ఇంతకాలం తాను ఎలాంటి పాత్ర కోసమైతే వెయిట్ చేశానో అలాంటి క్యారెక్టరే లభించిందని వెల్లడించింది. జనాల తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించింది. అటు విశాల్తో కలిసి సామాన్యుడి సినిమాలో హీరోయిన్గా చేసినట్టు చెప్పింది. ఈ రెండు సినిమాలు ఒకసారి విడుదల కాబోతున్నట్టు చెప్పింది. అటు హిందీలో అత్రంగిరే అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన మంచి గుర్తింపు వచ్చినట్టు వెల్లడించింది. వాస్తవానికి తను కొంచెం నలుపు రంగులో ఉన్న అమ్మాయినైనా చెప్పింది. అయితే ఇండస్ట్రీలో తెల్ల రంగుతో పాటు అందం ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ప్రతిభకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని వెల్లడించింది. నలుపు రంగు కారణంగా చాలాసార్లు తిరస్కరణకు గురైనట్టు చెప్పింది. అప్పుడు చాలా నిరాశ కలిగినట్టు వెల్లడించింది. అటు తన కుటుంబంలో చాలామంది నటులు డాన్సర్లు ఉన్నట్టు చెప్పింది. విజయవాడలో పుట్టి హైదరాబాద్లో పెరిగినట్టు వెల్లడించింది. 16 ఏళ్లకే గల్ఫ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినట్టు కూడా చెప్పింది.